दूध। అవ్వా, మా దగ్గర ఆలుగడ్డల దోమ అయింది. ఈ ఉల్లిగడ్డలు వచ్చి కషాయం చేద్దామని ఒలుస్తున్నా. ఉల్లిగడ్డల కషాయం ఏంటిది? కొత్త వింటున్నాము. ఈ సుస్థిర వ్యవసాయం పద్ధతిలో ఉల్లిగడ్డ కషాయం చేసుకొడితే దోమ పోతుంది అని చెప్పిండ్రు. అందుకే నేను ఈ ఉల్లిగడ్డ కషాయం చేసుకొడదామని ఉల్లిగడ్డలు ఒలుస్తున్నా. మాత కూడా దోమ అయింది పద్మ. జయరవాద పోయి మన దాబ తెచ్చుకొచ్చిండు మా కొడుకు, కానీ దోమ ఓకొచ్చింది. జరాదు కొయ్యి మందు తెచ్చిండు, కానీ మరి ఎంత ఖర్చు అయిందంట? పద్మ 800 పెట్టి తెచ్చిండు దబ్బను. అది కొడితే దోమ చావలేదు. అట్లనే మనం పోయిన కొద్ది ఇట్లా లేచిపోతున్నది. ఈ ఉల్లిగడ్డల కషాయంకు చాలా తక్కువ ఖర్చు అవుతుంది, అందుకే ఉల్లిగడ్డల కషాయం చేసి వాడుకోవచ్చు. ఈ ఉల్లిగడ్డల కషాయంకు ఏం కావాలి, ఎట్లా తయారు చేస్తారు? ఈ ఉల్లిగడ్డల కషాయంకు ఎంత ఖర్చు వస్తుందమ్మ? ఉల్లిగడ్డ కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు 5 కిలోల ఉల్లిగడ్డలు, 5 లీటర్ల ఆవు మూత్రం, 5 కిలోల ఉల్లిగడ్డ తీసుకున్నాము, ఆవు మూత్రం తీసుకున్నాము. మరి ఇంకా ఏం కావాలండి? అవ్వా, ఇండ్లకు ఇంకా 20 లీటర్ల నీళ్ళు కావాలి. ఉల్లిగడ్డలు మూత్రము నీళ్లు తీసుకున్నాము, వీటిని ఏం చేయాలి? ఈ 5 కిలోల ఉల్లిగడ్డలను తీసుకొని మనము రోట్లేసి దంచుకోవాలి. జీవితాన ఎలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గం అనేది ఎక్కడున్న నేలపైకి దించుదాం. మనం తీసుకున్న 5 కిలోల ఉల్లిగడ్డలను ఇట్లా సన్నగా నూరుకొని ఓ దాంట్లోకి తీసేసుకోవాలి. ఉల్లిగడ్డలు మెత్తగా నూరినేము, ఇప్పుడు మరి వాటిని ఏం చేయాలి? ఈ దంచుకున్న 5 కిలోల ఉల్లిగడ్డ ముద్దను తీసుకొని మనం 20 లీటర్ల మంచినీళ్ళల్లో కలుపుకుందాం. ఈ 5 లీటర్ల రావు మూత్రము నీళ్ళల్లో కలుపుకుందాం. ఇవన్నీ కలుపుకున్నాం కదా పద్మ, ఇవి ఏం చేయాలి? ఇప్పుడు వీటిని బాగా కలిపి ఈ మూత పెట్టి 2 రోజులు నీళ్ళల్లో పెట్టుకోవాలి. రెండు రోజులు ఆయ పద్మ సూతం నడువది. సరే దావ పోయి చూద్దాం. అవ్వా, ఇది 2 రోజుల నుండి బాగా మురిగింది. దీన్ని తీసుకుపోయి 150 లీటర్ల నీళ్ళల్లో కలుపుకోండి. సరే, ఏ సూతమా మరి ఇప్పుడు? ఏతాం. ఈ కషాయాన్ని 150 లీటర్ల నీళ్ళల్లో పోసి కలుపుకుందాం. అమ్మా, ఇది ఇంతే ఇంతేనా, ఇంకేమన్నా కలపాలనా ఇండ్ల? ఇప్పుడు ఇండ్ల 100 గ్రాముల సర్పు, ఇంకొక 100 గ్రాముల పసుపు కలుపుకుందాం.
సరిపోయేంత కలపాలి అమ్మిన్లా. మనము ఇప్పుడు ఈ కషాయం కొడతాం కదా, ఆకుల మీదకి వెళ్ళి ఈ కషాయం జారిపోకుండా ఉండడానికి సర్పు కలుపుకోవాలి. ఈ కషాయం కొడితే దోమ ఒకటే పోతుందా, ఇంకా ఏం రాకుండా ఉంటాయా? ఈ కషాయం పిచికారీ చేయడం వలన నల్ల దోమ, తెల్ల దోమ, సుడి దోమ, ఎర్ర నల్లి ఇవన్నీ నివారణ అవుతుంది. ఈ కషాయం చేసినాము మళ్ళీ ఆలుగడ్డ కుక్కదానికే పనిచేస్తుందా, వేరే పంటలకు పనిచేస్తుందా? ఇది ఆలుగడ్డకే కాదు, కూరగాయ చెట్లకు, మళ్ళీ ఆకుకూరలకు, ఏ పంటకైనా దోమ నివారణ చేస్తుంది. కషాయం తయారు చేసినందుకు నీకు నమస్కారం. మరి మేము కూడా నమస్కారం ఆలుగడ్డకు తయారు చేసుకొని మేము కూడా కొట్టుకుంటాం.